హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ అక్వేరియం ఫిషెస్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా గప్పీస్కి అనేది తోకలు కట్ అయిపోతున్నాయని చెప్తున్నారు. చాలామంది కూడా ఎలాగంటే ఇన్ఫెక్షన్స్ అనేవి, నెక్స్ట్ ఏంటంటే తోక అనేది టైల్స్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తోక అనేది ముడిచిపోతున్న భయ టైల్స్ అనేది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు చాలామంది కూడా. బట్ అంటే ఈ రోజు అనేది ఏంటంటే దానికి తగ్గ మెడిసిన్ అయితే మీకు చెప్తానండి, ఎలా క్లియర్ చేసుకోవాలని అని చెప్పేసి. సాధారణంగా ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ గప్పీస్ అంటే ప్రాబ్లం అయితే వస్తుందండి, అంటే ఒక్కొక్క గప్పి అని కొట్టుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ అంటే అలాంటి మొగ్గు అయితే ఒకటి తీసుకోండి, లేకపోతే 2 లీటర్ వాటర్ బాటిల్ కట్ చేసినా తీసుకోవచ్చు. ఫస్ట్ నాకైతే మొగ్గు అయితే అవైలబుల్ కాబట్టి మొగ్గు తీసుకోవడం. అలాగే ఏంటంటే వాటర్ అయితే వేసుకోండి. వాటర్ అంటే మీరు ఏంటంటే మామూలు బోర్ వాటర్ కానీ బావి వాటర్ కానీ వేసుకోండి. మీరు ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ అయితే యూజ్ చేయకండి. మున్సిపాలిటీ వాటర్ కానీ యూజ్ చేస్తే ఫిష్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా మంచి నీళ్ళు అయితే వేస్తాం అంటున్నారు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ అయితే వాడకండి ఫిషెస్కి దేనికి కూడా. ఎలాగంటే ఎందుకంటే నేను చిరుగాను కొల్లుప్పు అయితే తీసుకున్నాను, కల్లుప్పు మాత్రమే తీసుకున్నాను. దీన్ని ఏంటంటే కొన్ని కొన్ని సైడ్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలు ఏంటంటే రాళ్ళుప్పు అని అంటారు. కల్లుప్పు అయితే తీసుకున్నాను, ఒక చిరుగుడు అయితే కల్లుప్పు అయితే తీసుకున్నాను. కల్లుప్పు తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీని మీద ఒక వైట్ క్లాత్ అయితే తీసుకోవాలండి. వైట్ క్లాత్ కాకపోతే ఏదైనా సరే ఏంటంటే దీని మీద కప్పుకోవడానికి అయితే ఒక క్లాత్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఏంటంటే ఒక 5 డేస్ అనేది మనం పక్కన పెట్టేయాలండి. 5 డేస్ పక్కన పెట్టేటప్పుడు ఏంటంటే ఇందులో ఏమొస్తాయంటే మస్కిటో అనేది వచ్చేసి అందులో ఎక్స్పర్ట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ బొగ్గు అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి, వాటర్ ఉంటుంది కాబట్టి అది మస్కిటో అనేది ఎక్స్పర్ట్ అయితే ట్రై చేస్తుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ముందుగా అనేది ఆ మస్కిటోకి అనేది మనం ఛాన్స్ ఇవ్వకుండా మీరు ముందుగా క్లాత్ అనేది కప్పుకుంటే, మీరు ఇలా కప్పుకుంటే క్లాత్ అనేది ఒక 5 డేస్ కానీ మ్యాక్సిమం అంటే ఒక 4 డేస్ అనేది కంపల్సరీ కూడా ఇది పక్కన పెట్టేయాలి మనం. ఎందుకంటే ఇది పక్కన పెట్టేస్తే ఈ సాల్ట్ అనేది ఏంటంటే మొత్తం కరిగిపోయి పైన అనేది ఒక లేయర్లో ఫామ్ అవుద్దండి. మీకు అది కూడా చూపిస్తాను. బట్ ఏంటంటే చాలామంది కూడా మేము మంచిలో వేస్తామని చెప్పి నేను ఒక అతను అయితే కామెంట్ పెట్టారండి, కానీ ఏంటంటే కామెంట్ నేను రిమూవ్ చేయలేదు. నేను మరీ చెప్తున్నా ఏంటంటే మంచిలు యూజ్ చేయని ఫిల్టర్ నీళ్ళు యూజ్ చేసి ఉంటారు అయినా, కానీ ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ మాత్రం యూజ్ చేయకండి ఫిషెస్కి అనేది. ఎందుకంటే అందరూ క్లోరిన్ అయితే కలుపుతారు కాబట్టి ఫిషెస్ చనిపోవడం అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసకంటే నేనైతే పక్కన పెట్టేసి మళ్ళీ తీసండి, క్లాత్ తీసేస్తాను. ఇప్పుడు మీకు పైన చూపిస్తాను ఈ లేయర్ అనేది ఎలా ఫామ్ అవుద్దని చెప్పేసి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తోకలు కట్ అయిపోయిన ప్రాబ్లం చాలామంది దగ్గర పడుతున్నారు కాబట్టి బాధ అనేది దాన్ని క్లియర్ అయితే అవుద్ది. పోస్తే అంటే చిన్న దేనికైనా సరే ఈ పైన ఉండేదైతే ఇప్పుడు ఎలా తీస్తున్నారో క్లియర్ చేసేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే ఎలా క్లియర్ చేస్తే వచ్చేస్తుందండి, జస్ట్ చిన్నది మీరు ముంచితే ఆ పైన లేయర్ అని మొత్తం బయటకు వచ్చేస్తుందండి. పైన ఉండేది అంతా చూస్తాం కదా ఎలా క్లియర్ చేస్తున్నాను అనేది. ఈ లేయర్ అనేది అంటే మీరు మళ్ళీ బయట పంపేసుకోవాలండి, ఎందుకంటే ఇది పనిచేది కాబట్టి. ఈ లేయర్ మనకు మెయిన్ తీసేయాలి, ఎందుకంటే ఫిష్ పైకి తిరుగుతుంది కాబట్టి ఈ లేయర్ని అట్లా కట్టిపోద్ది కాబట్టి దానికి ఊపిరాడదండి. అందువల్ల అంటే మనం తీసేసుకోవాలి. చూసాకని ఎలాగైతే పంపేస్తున్నాను అనేది మీరు కొంచెం క్లియర్గా తీసుకుంటే సరిపోద్దండి. నాకేంటంటే చిన్న మొగ్గు కాబట్టి మీరు కొంచెం పెద్ద ట్రై చేసినా పర్లేదు, నాకు చిన్నదాంట్లో కాబట్టి సరిగ్గా తీయడానికి అయితే అవ్వట్లేదు. వాటర్ అనేది అంటే ఈ మొగ్గుని చిన్నది కాబట్టి నేను ఏదంటే ఏదోలా తీసేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు కాబట్టి తీసేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పే ప్రతి ట్రిప్ కూడా మ్యాక్సిమం మన ఆంధ్రలో ట్రై చేసి ఉంటారు చాలామంది కూడా. ఏంటంటే ఎక్కువ ఇది నేను చేసే ప్రతిది కూడా మీకు మెడిసిన్ కానీ ఏదైనా సరే ఎక్కువ ఇది కేరళలో కానీ థాయిలాండ్లో కానీ తయారు చేస్తారండి, ట్రై చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాడేది ఇదే టైల్ డ్యామేజ్ అనేది థాయిలాండ్లో కానీ కేరళలో కానీ వాళ్ళు అనేది ఇదే చేస్తారండి. చూస్తున్నా కదండి మీరు ఏంటంటే అలా తీసిన తర్వాత గప్పినైతే ఏ దానికైతే టైల్ డ్యామేజ్ ఉందో దాన్ని అయితే ఇందులో విడిచిపెట్టేయాలండి. మీకు మరీ చెప్తున్నారంటే ఫస్ట్ ఆ లేయర్ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫిష్ని అయితే విడిచిపెట్టాలి. లేదంటే మామూలు ఫిష్ని కానీ విడిచిపెడితే ఆ లేయర్ అనేది అట్లకట్టి ఉండిపోద్ది కాబట్టి ఫిష్కి వచ్చి పైకి వచ్చి బ్రీతింగ్ అయితే తీసుకోవడానికి అయితే అవ్వదు, ఆక్సిజన్ అయితే తీసుకోవడానికి అయితే అవ్వదు. అందువల్ల ఫిష్ చనిపోవడానికి కారణం అయితే అది ఒకటి ఉంటుంది. చూసినా నేను ఏం చేసినా సరే మీకు అనేది జెన్యున్గా చెప్తున్నాను. కావాలంటే మన యూట్యూబ్లో అనేది వీడియోస్ ఉన్న మనం ఏదైనా జెన్యున్ చెప్తాం. ఇప్పుడు ఎలా వేసిన తర్వాత మీకు టైల్ అయితే గ్రోత్ అయితే రాదండి. గ్రోత్ రావాలంటే దీనికి కంపల్సరీ లైఫ్ ఫుడ్ అయితే ఇవ్వాలి. ఆటినా కానీ లేదంటే బ్రైన్ సిప్స్ కానీ లేదంటే మైన కల్చర్ కానీ మ్యాక్సిమం దీనికైతే పిల్లర్స్ అయితే వేయకండి. ఎందుకంటే ఇది టైల్ ప్రాబ్లం కాబట్టి, అంటే కొత్తది మళ్ళీ రావాలి కాబట్టి దానికి ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ అనేది తింటే బేగా తొందరగా వస్తుంది. ఏది కూడా మనం ట్రై చేసిన 2 రోజులకి 3 రోజులకి అయితే వచ్చేది, ఎందుకంటే పోవడం అయితే పోద్ది కానీ రావడం ఏదైనా సరే లేట్ అవుద్దండి. మీరు అనుకోవచ్చు ఏంటంటే భయ్య మేము 2 రోజులు చేసాం, 2 రోజులు ఉంచాం కానీ మాకు రాలేదు భయ్య అంటే అది కుదరదండి. ఎందుకంటే పోవడం అయితే ఏదైనా సరే సింపుల్గా పోద్ది, రావడమే కష్టపడుతుంది. ఎందుకంటే సరే అది గప్పి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఆ టైల్ అనేది మళ్ళీ దాన్ని రికవరీ అయితే అవుతుందండి. అంతేగాని మనం వేసిన 2 రోజులకే మళ్ళీ పిల్లలు చేసి దానికి ఏంటంటే టైల్ రాలేదని చెప్పేసి ఎవరైనా కింద కామెంట్ చేయొద్దు. ఏదైనా సరే రావడానికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే ఒక వస్తువు అనేది ఏదైనా సరే పగిలిపోవడం అనేది సింపులే, దాన్ని అతికించడమే టైం పడుతుంది. చూస్తున్నా కదండి మీరు బాగా గమనించారు కదా. దీని మీద ఏంటంటే ఒక చిన్నది ఏదైనా మామూలుగా అట్టపెట్టలేదు ఏదైనా సరే మీరు ఏంటంటే కప్పుకోవాలి. ఎందుకంటే మన ఏంటంటే దీనికి టైల్ డ్యామేజ్ ఉంది కాబట్టి, అంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దీనికి అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉండడం కానీ నెక్స్ట్ అంటే ఎక్కువ మనుషులు తిరిగినా సరే కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. ఎందుకంటే అందులో కూడా దీని టైల్స్ కాబట్టి ఏదైనా చిన్నది మూసుకోండి అలాగని చెప్పేసి మొత్తం అయితే కాదు, చిన్నది ఏదైనా మూసుకోండి. ఎందుకంటే దానికి బ్రీతింగ్ అదే
ఆక్సిజన్ ఆడేలా మూసుకుంటే సరిపోద్దండి. అలాగే డెఫినెట్గా గ్యారంటీ కానీ టైర్ అనేది మీకు మళ్ళీ వస్తుందండి. పాత టైర్ ఎలా ఉంది అలా వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది కూడా జెన్యున్ మ్యాటరే మీకు చెప్తున్నాను. ఎందుకంటే కేరళలో కానీ థాయిలాండ్లో కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం టైల్ ప్రాబ్లం వస్తే వాళ్ళు చేసేది ఫస్ట్ ఇదేనండి చేస్తారండి. ఎందుకంటే మన బీడర్స్ని అడిగే నేను వాళ్ళు ఏం చేస్తారు అన్నీ అడిగి కొనుక్కొని మీకు ఈ టైల్కి సంబంధించిన ఈ మ్యాటర్ అయితే మీకు చెప్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ దగ్గర వర్కౌట్ అయ్యిందంట. మన దగ్గర కూడా వర్కౌట్ అయ్యింది, మీకు కూడా వర్కౌట్ అవుద్దండి డెఫినెట్గా అనేది. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న స్టాక్ అనేది నాకు ఏంటంటే ఫైవ్ డేస్ బ్యాక్ అనేది వచ్చింది. నన్ను వీడియోలో కూడా చూపించాను మీకు అనేది ఎవరికైనా ఎంత మంచి క్వాలిటీ అనేది ఎవరికైనా కావాలంటే తొందరగా కానట్ అవ్వండి. నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది ఉంటుంది. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కానీ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. డెఫినెట్గా మీ దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే ఒక లైక్ అనేది కోరుకుంటున్నాను. అంటే ఇంకా ఇలాంటి మ్యాటర్స్ అనేది చాలామంది కూడా తెలియకపోయిన విశేషాలు కూడా మన బీడర్స్ని కొనుగోని చెప్తాను. ఎందుకంటే కేరళలో వాళ్ళకి చిన్న చిన్న ఫార్మ్స్ కాదు కదా, చాలా పెద్ద ఫార్మ్స్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే నా దగ్గర ఒకసారి వర్కౌట్ అయ్యింది, మీకు కూడా వర్కౌట్ అవుద్ది. అలాగే ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే చాలామంది కూడా ఎటువంటి ఫిషర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వీడైతే లేట్గా పెట్టడం అయితే అవుద్దేమో కానీ ఏంటంటే మ్యాటర్ అయితే జెన్యున్ మ్యాటరే తీసుకొస్తాను. ఎందుకంటే మీరు ఏదో అడిగితే నేను ఏదో చెప్పడం కాదు. ఏదైనా సరే నేను దాన్ని ఎంక్వైరీ చేసి కరెక్ట్గా అవుతుందో లేదో, నెక్స్ట్ నా దగ్గర అవుతుందో లేదో అన్ని చూసుకునే వీడియో చేస్తాను. ఏంటంటే కొంచెం వీడియో అనేది లేట్గా వస్తుంది, బట్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి మీ దగ్గర ఫిషర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆ ప్రాబ్లం అనేది వాళ్ళ దగ్గర కొనుక్కొని నా దగ్గర ఒకసారి ట్రై చేసి దాన్ని బట్టి ఓకే అంటే మీకు అనేది మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. అలా వీడియో చేయడం అనేది జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా వీడియో అయితే ఒక లైక్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మెడిసిన్ సంబంధించినవి, ఫిషర్స్కి హెల్త్ సంబంధించినవి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్ వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.